అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవపూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కనివిని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా అద్భుతకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈ వాక్య సమయం మనము దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ తృష్ణ మనము దేవుని వాక్యము కొరకు ఏగిరిపడి తృష్ణగొని మన హృదయాన్ని దేవునికి కుమ్మరించగలిగితే వాస్తవంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అసలు విషయాలు ఏమిటన్నది దేవుడు తప్పక మాట్లాడతాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మాట్లాడితేనే ఆ వాక్కు మనకు సమీపించి ఉంటుంది. ప్రభువు మాట్లాడకపోతే మనం ఏం చేయలేం. మనకు చాతగా అదే పరిశుద్ధాత్మ స్పిరిట్, ఆ ఐక్యత. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు ఆత్మ మనలను బలముగా ప్రజ్వలింపజేసి మన హృదయాలకి కావలసినటువంటి జీవవాక్యం ప్రసాదించునుగాక. ఇక వాక్యం లోతునకు వెళ్దాం. ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వాక్యమే మనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి, మీరు మీ బైబిల్ను తీసి చూడండి. సౌలు కుటుంబములకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను. సౌలు కుటుంబము అంతకంతకు నీర్సిల్లెను. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరములు కలిగిన ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. మీ బిడ్డలమైన మేమందరం సమకూడబడ్డాం నీ వాక్యం కొరకు, నీ వాక్ కొరకు, నీ మాట కొరకు వేచి ఉన్నాం. మీ మాటను పంపండి, మా హృదయాలను తాకండి, మా హృదయాలకు కావాల్సిన జీవ వర్తమానాన్ని ఈ సమయమున మాకు అందించండి. మా బిడ్డలందరినీ దీవించండి ప్రభువ. కూడి చేరిన బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. నీ ఆత్మతో సంధించమని, మెల్లని స్వరం వినిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు. ఈ లేఖనంలో ఉన్న సత్యము మనకు తెలుసండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో కొత్త విషయాలు, నూతనమైనవి, వాటిని మనకు ప్రబోధించాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా మీ హృదయాలను సిద్ధం చేయండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం అంట యుద్ధము జరిగిందంట. ఎందుకని? అయితే ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో దావీదు అంతకంతకు ప్రబలను. అంటే ప్రబలడం అంటే దాని అర్థము విస్తరించుటము అని. అయితే సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. నీరసిల్లెను అంటే జిగచారిపోయాను అని అని అర్థం. విస్తరించిన కుటుంబమో కుటుంబం కనిపిస్తుంది, నీరసిల్లి జిగజారిపోయిన కుటుంబమో కుటుంబం కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ సౌలు నీ దేవుడు మొట్టమొదటగా తన నిబంధన జనులను పాలించటానికి, వేలటానికి ఆయనను రాజుగా నియమించాడు. ఎక్కడో కడగొట్టు గోత్రములో ఉన్న, బెంజమిన్ గోత్రములో ఉన్నప్పటికీ దేవుని సంకల్పం సౌలుకి మరి అనుగ్రహం పొందాడు. దేవుని అనుగ్రహం సౌలు పొందాడు. అయితే సౌలు పొందాడు కానీ దేవుని యొక్క కట్టడాలను అనుసరించలేదు, దేవుని యొక్క మరి శాసనాలను కానీ నిబంధనలను కానీ గైకొన్నట్టుగా లేఖనం కనిపించట్లేదు. కారణం, సౌలు
ఇజ్రాయేల్ ప్రజలకి 12 గోత్రాలకి ప్రజలకి దేవుడు రాజుగా చేస్తే దేవుణ్ణి ధిక్కరించాడు. దేవుణ్ణి ధిక్కరించాడు. దేవుణ్ణి అవమానపరిచాడు. దేవుని నామాన్ని గొప్ప చేయటం పోయి తన నామాన్ని గొప్ప చేసుకోటము అలవటించుకున్నాడు. చేయరాని పనులను చేశాడు. దేవుని ఆత్మ మరి సౌలులో ఉన్నంత వరకు సౌలు రాజుకి తిరిగి ఏం లేదు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేల్ ప్రజలంతా ఆయన్ని అత్తుకున్నారు. ఆయనకు జయజయలు బలికారు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం జరుగుతుంది. అయితే ఈ సౌలు దేవుని మాటలు పెడచెవిన పెట్టాడు. ఈ దినాలలో చాలామంది దేవుడు మహిమేశ్వర్యం ఇస్తే, దేవుడు అభిషేకిస్తే దేవుని పని చేయటము మానేసి తన సొంత కార్యములను చూసుకుంటున్నారు. సొంత ఆలోచన, సొంత భక్తి. ఏమేమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చెప్పినదే చేయాలి. ఇటువంటి మూర్ఖత్వము సౌలులో ఉన్నది, ఇప్పుడున్న వీళ్ళలో కూడా ఉన్నది. చాలామందిలో ఈ గుణం ఉంది. దేవుని యొక్క గుణాతిశయమును ప్రశ్నించేది మానేసి తన సొంత ఏర్పాట్లో ఉన్నారు. సొంత ఏర్పాట్లు సాగుతున్నాయి అనుకున్నాడు సౌలు కూడా. నేను రాజుని, నాకు ఇక ఎదురేమున్నది, నేను చేసిందే వేదవాకు, నేను చెప్పిందే విధని యాజకుడు చేయవలసిన పనిని యాజకుడు వచ్చలేక ఆలస్యమైందని, నేనే రాజును అని చే ఆపనిని కూడా దహన సంస్కారాలు కూడా చేశాడు. సమయాలు చాలా బాధపడ్డాడు. దేవుని మాట వినని వాళ్ళు ఎదట వ్యక్తులను బాధపరుస్తారు. ఈ విషయాలు గమనించండి. మనం కూడా ఎవరిమైనా సరే దేవుని మాట వినక, దేవుని అడుగుజాళ్ళు నడవక, దేవునితో వ్యతిరేకం, దేవునితో తిరుగుబాటు, దేవునితో మరి ఆ యొక్క రిలేషన్ లేకుండా మనం జీవించే ప్రతి ఒక్క పని, వ్యక్తి చేసే పని ఈ సౌలు చేసిందే. ఈ సౌలు రాజు ఏదైతే చేశాడో అదే చేస్తాం మనం. చూసుకోండి, కావాలంటే గమనించండి వాక్యాన్ని. వాక్య వెలుగు ప్రజ్వలింపబడ్డప్పుడు, మన హృదయాలు తాకేటప్పుడు మనం గ్రహించాలి. ఈ సౌలు మరి దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టాడు. తన సొంత ఆచారాలు అలమటించుకున్నాడు. ఇంకా గమనించినట్లయితే చేయరాని దుష్కార్యములు, ఏదైతే చేయవద్దని దైవజనుడు ప్రవక్త ప్రబోధించాడో వాటన్నిటిని చేశాడు. చెయ్యకూడదు అన్నదాన్ని చేశాడు. అప్పుడు సమూయేలు శపించాడు సౌల్ని. అప్పుడు ఆయనకు దురాత్మ పట్టుకుంది. ఇక సౌల్కి దురాత్మ పట్టుకుంది. ఈ దురాత్మ పట్టుకొని గిలగిలగిలలాడిస్తూ ఉంది. చంచలనము బుద్ధి, మనసు తిమితం లేని స్థితి, ఏం చేస్తున్నాడు అతనికే తెలియని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నాడు సౌలు. ఆ సందర్భంలో మరి దావీదును గుర్తు చేసుకున్నారు. ఆ ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క
ఆత్మను పోగొట్టుకున్నాడో, దురాత్మ ఎప్పుడైతే అతను ప్రవేశించిందో, దేవుడు చెప్తున్నాడు, సమయల్ నువ్వు వెళ్ళి ఎఫ్రాయిం మాన్యంకి వెళ్ళి యెషయా కుమారులలో ఒక వ్యక్తిని నేను రాజుగా ఏర్పాటు చేసుకోబోతున్నాను వెళ్ళు అన్నాడు. వాస్తవం అది. వెళ్ళాడు, దావీదును అభిషేకించాడు. ఇక దావీదు ఆ స్థితిగతులు ఏమిటో మనకు తెలుసు, ఆ పరిస్థితులు ఏమిటో మనకు తెలుసు. కడగొట్టువాడని, ఈ ఇతను గొర్రెలు గాయటానికి పనికొస్తాడని అరణ్యానికి పంపేయటము, అక్కడ నమ్మకంగా గొర్రెలు గాయటం, ఈ విధంగా దావీదు జీవితం దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ జీవితంలో దావీదు ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు దావీదును దేవుడు. సౌలుని విడిచిపెట్టిపడేశాడు. ఒక పని నీకు అప్పచెప్పిన పని చేయకపోతే నీ పని నువ్వు చేయలేని పని ఇంకొక వ్యక్తితో చేయించుకుంటాడని దీంట్లో తాత్పర్యం. సౌలు రాజుగానే ఉండాలని కోరుకున్నాడు, కానీ దేవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. చాలామంది దినాలలో దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. అది దేవుడు మరలా ఒక వ్యక్తికి ఇస్తున్నాడు, ఆయనే దావీదు. ఈ విధంగా మరి ఈ కుటుంబము, సౌలు కుటుంబము మరి నేరసిల్లిపోయింది. దేవుడు ఆ కుటుంబంలో ఏ కుటుంబంలో అయితే లేకుండా ఉంటాడో ఆ కుటుంబాలు నేరసిల్లిపోతాయని మనం గమనించాలి. ఈ వాక్యం ఇలువైనది. దేవుడు ఏ వ్యక్తిలో లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి కుటుంబమే నిలిచిల్లిపోతుందని మనము గమనించాలి, గుర్తెరగాలి. అయితే మరి ఈ సౌలుకి దురాత్మను వదిలికొట్టడానికి దావీదును తీసుకొచ్చారు కదండి, దావీదును తీసుకొచ్చారు. ఆయన చితార వాయించినప్పుడు అది దురాత్మ పోతుందని దావీదు అంటే కొంత ఇష్టపడ్డాడు సౌలు. ఎందుకని, ఆయనకు ఉపశమనం కలుగుతుంది. ఆయనకున్నటువంటి జబ్బు, అతనికున్న దురాత్మ కొంచెము సమిసిపోతుంది. అందును బట్టి దావీదును కొంచెము ప్రేమించడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న ఈ సమయంలో పరిశీలించినట్లయితే, ప్రియ నేస్తమా, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ స్నేహితుడా, ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైన జీవితం పొందుపరిచాడు. సౌలు కుటుంబము నానాటికి నేర్చుకునిపోయాను, దావీదు కుటుంబము నానాటికి ప్రబలను. ఈ రెండు కుటుంబాలు, ఈ రెండు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న తారతమ్యం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు పోగొట్టుకున్న మళ్ళీ తిరిగి దక్కించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు కదండి, మనందరికీ తెలుసు. అయితే ఈ సౌలు కుటుంబం నీర్చిల్లపోవటానికి కారణం సౌలే. ఓ కుటుంబ యజమాని, నీ తప్పే ముసూడు, నీ కుటుంబం నీరసిల్లిపోతుందంటే. అయితే ఈ సౌలు దేవుని విసర్జించి, దేవుని మాటను విసర్జించి, దేవుని కట్టడాలను విసర్జించి దేవుని మహిమేశ్వరిని పోగొట్టుకున్నాడు. గించుకున్న గేమ్ ప్రయోజనం లేదు. తన కుమారుడు కూడా ఎంతో ప్రయాసపడి హితోపదేశం చేసిన అతను వినిపించుకొని వల్లపడని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి దేవుడు తొలగిపోతే, దేవుని ఆత్మ తొలగిపోతే వచ్చే భయంకరమైన స్థితిగతులై, భయంకరమైన స్థితిగతులు. నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరుడా, గమనించు వాక్యం. దేవుడు లిఖింపజేశాడు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో. ఈ నీరసిల్లిపోవటానికి కారణం సౌలు. తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు.
తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. దిక్కుమాలిన సావు చనిపోయాడు. ఎంత భయంకరము, ఎంత విధి. కుమారులు చనిపోయారు. ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత రాజుని చేశాడు. 12 గోత్రాలకు రాజును చేశాడు, మొట్టమొదటి రాజు. అయితే దిక్కుమాలిన సావు చనిపోయాడు. తన కుమారుడు అతను ఒకేసారి తన కుమారుని మరణాన్ని చూశాడు సౌలు. దేవుడు ఎవర్ని ఉపేక్షింపడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అతని యొక్క గుణలక్షణాలను బట్టి అతని జీవిత సరళి సాగుతుంది లోకంలో. అయితే ఇంకా నేను రెండో కుటుంబం దావీదు కుటుంబం ఈ విధంగా మరి ఆయన అప్పుడు ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మనందరికీ తెలుసు గొలియాతు ప్రగల్భాలు పలికినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవముగల దేవుని సైన్యాన్ని తెరుచుకుంటానికి ఈడు ఏపాటి వాడు, ఈయన్ని హతం చేసి పడేస్తానన్నాడు. ఏంటయ్యా నీ శక్తి అని అడిగితే సౌలు, రాజా నేను సింహాన్ని చంపిపడి వేశాను, ఎలుగుబంటిని చంపిపడి వేశాను, దేవుని శక్తి నాకు ఉంది అన్నాడు. ఇది మాట. ఈ మాట ప్రకారంగా మరి గొలియాతు మీనికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో జయాన్ని పొందాడు. సౌలు కూతుర్ని కూడా వివాహం చేసుకున్నాడు. ఆయనను సౌలు దురాత్మ పట్టిన వాడైపోయి దావీదు ఎంత మేలు చేసినా ఈ మర్చిపోయి దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో పర్యాయం అతను ఒక గుర్రంలో దొరికినా సరే ఆయన వస్త్రము దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపకూడదని వస్త్రాన్ని కట్ చేశాడు. ఎంత నీతి ఉంది దావీదులో. అందుకనే అతని కుటుంబం ప్రబలను, అంతకంతకు ప్రబలను. మనం చేసే సత్క్రియలను బట్టే మన కుటుంబాలు విస్తరిస్తాయి. అది దీంట్లో వాస్తవంగా సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి పోల్చి గ్రంథంలో లిఖించబడిందంటే దాని మీనింగ్ అది. మన కుటుంబాలు కూడా మనం ఎలాగుంటే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, ఎలాగుంటే నీర్చిల్లిపోతాయి అనే విషయాలు పొందుపరిచారు. కనుక దావీదు మరి తన మామను ప్రేమించాడు, అయితే అల్లుణ్ణి ప్రేమించలేదు సౌలు. మీకాలను కూడా మరి ఇంకొక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. దావీదును తరిమాడు పట్టుకొని చంపి పడేయాలని. అయితే లాస్ట్గా దేవుడు దావీదుకు జయాన్ని ఇచ్చి రాజును చేశాడు. మళ్ళీ రెండవ రాజు దావీదు 12 గోత్రాలను పరిపాలించాడు. యెరూషలేమును ఎక్కలేనంత ఎత్తైన స్థలములకు ఎక్కాడు, గొప్ప చేశాడు. కానీ దావీదు కూడా పొరపాటు చేశాడు, పాపం చేశాడు. గొప్ప ఎత్తుత్వం ఉన్న ఒక సైనికుడి భార్యని పాడు చేశాడు. అయితే ఆ శాపము అతని కుటుంబంలో ప్రవేశించి ఆ కుటుంబంలో వీర్చలు పొంది తన కొడుకులు చనిపోవటానికి దారితీసింది. తప్పు చేస్తే దేవుడు క్షమించాడు. చెప్పులు కూడా లేకుండా అరణ్యాలు పట్టుకొని పరిగెత్తాడు దావీదు అభిషేకం దెబ్బకి. గనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, ఎవరు తప్పు చేసినా దేవుడు ఉపేక్షించాడు, శిక్షిస్తాడు. అయితే దావీదు ఇన్ని కష్టాలు పడినా పడక తేలేంత కన్నీటి ప్రార్థన చేశాడు. మరలా పశ్చాత్తాపడ్డాడు. సౌలైతే పశ్చాత్తాపడలేదు. సౌలు పశ్చాత్తాపడటానికి దైవజనుడు సమయాల దగ్గరికి వెళ్తానికి కూడా వెళ్ళలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఒక సోదరి చెప్పే దాని దగ్గరికి వెళ్ళి సౌలును బయటికి తీసుకొచ్చాడు. నిశ్చయంగా నువ్వు స్మరణిస్తావని చెప్పాడు. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి చరిత్ర ఇది. ఇది తెలిసి ఉండాలి, మూలాలు తెలిసి ఉండాలి. కనుక ప్రియ నేస్తమా,
గుర్తెరుగు వాక్యాన్ని, గమనించు వాక్యాన్ని. మనం చేసే పనులు మనవి కాదు, దేవుడు జరిగిస్తాడు. ఒక వ్యక్తి ద్వారా, సమయాల ద్వారా ఎన్నో చెప్పి చూశాడు సౌలు, మారలేదు. యోనాతాను చేత చెప్పి చూశాడు, దావీదు మార్పు చెందాడు. మార్పు చెంది పట్టే తన కుటుంబము, మళ్ళా మరి ఆయన తర్వాత రాజులు ఉండటానికి దేవుడు మరలా అకృప ఇచ్చాడు. కనుక మన కుటుంబాలు మనము ఎలా ఉన్నాం, మన కుటుంబంలో మనము యజమానిగా ఏం పనులు చేస్తున్నాము, మనం యజమానిగా మన తప్పులు చేస్తే మన కుటుంబానికి ఎంత, మరి ఈ సౌలును చూసి మనం నేర్చుకోవచ్చు. దావీదు తప్పులు చేసినా ఒప్పుకున్నాడు కాబట్టి మళ్ళా రాజరికానికి ఏర్పాటు చేసుకోవటము, దైవ మందిరాన్ని కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్నటెన్నటికీ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండమని కోరుకున్నాడు దావీదు. మనం కూడా మన కుటుంబాలను నిత్యము నీ సన్నిధిలో ఉండాలా ప్రభువా. నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్టుగా ఆశీర్వదించు. అది దేవుని మన సన్నిధిలో కోరుకోవటం. అట్లా కోరుకున్నాడు కాబట్టి దావీదు ప్రబలాడు, అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. కుటుంబం బిడ్డలు వర్ధిల్లారు. బెస్తెబ విషయంలో తప్పు చేయబట్టి అమ్రోను చనిపోయాడు, ఆ బెస్తెబకు పుట్టిన కుమారుడు చనిపోయాడు, అలాగనే అభిషేకం చనిపోయాడు. ఆయన తప్పు చేసినందుకు దేవుడు ఎక్కడ ఆయన్ను కూడా ఇచ్చేయలేదు, శిక్షించాడు, వేడ్చితట్టు చేశాడు. కనుక మన కుటుంబంలో మనము యజమానిగా ఉండి మనం తప్పు చేస్తే మన కుటుంబం అంతా నేర్చిల్లిపోతుంది, జగజారిపోతుంది, ఈయన తీసులో ఉంటారు. అదే దావీదు ప్రబలాడంటే మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. మనం అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, వాటిని క్షమించమని దేవుని అడగాలి, క్షమాపణ పొందాలి దేవుని చేత. క్షమాపణ పొందిన వ్యక్తి ఏమో దావీదు, క్షమాపణ పొందని వ్యక్తి సౌలు. అందుకనే ఆయన కుటుంబం నీర్చిల్లిపోయింది. క్షమాపణ దొరికింది కాబట్టి దావీదు కుటుంబం ప్రబలింది. అట్టి కృప మన కుటుంబాలకు, మన బిడ్డలకి దేవుడు అనుగ్రహించునుగాక. దావీదు వలె పశ్చాత్తాపడి దేవునితో మనం ప్రయాణం చేద్దాం. సౌలు వలె పశ్చాత్తాప పడకుండా చనిపోయే పరిస్థితులు తెచ్చుకోబాకండి. అట్టి స్థితి లేకుండా మనందరినీ దేవుడు ఆశీర్వదించి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలుగా, మహిమైశ్వర్యం పొందే కుటుంబములుగా దేవుడు మనందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిజమేనాయన, సౌలుకు ఎంతో ఆధిక్యత ఇచ్చారు, మహారాజును చేశారు. నాయన సౌలు ధిక్కరించాడు, నాయన తప్పిపోయాడు, పశ్చాత్తాప పొందలేదు, అందుకనే నాయన యుద్ధరంగంలో చనిపోయాడు. నాయన దావీదైతే నిన్ను అత్తుకొని ఉన్నాడు, ఏ తప్పు చేశాడు కానీ ఆయన పడకపోయే తేలంత కన్నీటి ప్రార్థనతో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. నాయన పశ్చాత్తాప పొందాడు. నాయన నువ్వు ఒక వ్యక్తిని పశ్చాత్తాప పడినప్పుడు మీరు తక్కువ చేర్చుకుంటారు. మేమందరం కూడా తప్పిపోయిన వాళ్ళమే, మా కుటుంబాలన్నీ కూడా తప్పిపోయినాయే, కానీ మా కుటుంబాలను ఇట్టి రీతిగా ఇంత హెచ్చులోనికి తీసుకురావడానికి నేను ఏపాటి వాడిని అన్నాడు. నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టుగా ఆశీర్వదించుకున్నాను. అట్టి ఆశీర్వాదాలు మా కుటుంబాలపై ఉంచమని, ఈ దిన ఆశీర్వాదములు మాపై కుమ్మరింప చేయమని, నాయన ఈ వాక్యం ఇట్టున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందరిని దేవుడు దీవించునుగాక.